టాలీవుడ్ సినీ క్రిటిక్ కత్తి మహేష్ ని కూడా కాస్టింగ్ కోచ్ వ్యవహారం చుట్టుముట్టింది. ఇంటికి పిలిపించుకుని మరీ తనని బలవంతం చేశాడంటూ సునీత అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కత్తి మహేష్ పై సంచలన ఆరోపణలు చేయటం తెలిసిందే. ఇంట్లోకి రమ్మని గది తలుపులేసి బలాత్కారం చేయబోయాడని, తను వ్యతిరేకిస్తే తీవ్రంగా కొట్టి బలవంతం చేశాడని సునీత ఆరోపించింది. అనంతరం తన చేతిలో 500 రూపాయలు పెట్టి బస్ ఛార్జీలు కుంచుకో అన్నాడని వెల్లడించింది. అయితే ఈ ఆరోపణలపై కత్తి మహేష్ తీవ్ర స్థాయిలో స్పందించారు. నాపై అత్యాచారణ ఆరోపణల అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీత తప్పుడు ఆరోపణలు చేస్తుందని, ఆమె వెనకున్న పెద్దలు ఎవరో తనకు తెలుసన్నారు. కొనిదల ప్రొడక్షన్స్ పెద్దలు సునీతను రెచ్చగొడుతున్నారని, వాళ్లాండ చూసుకుని ఆమె తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని కత్తి మహేష్ వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణల కారణంగా తన పరువుకి భంగం వాటిల్లిందని, 50 లక్షలకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఒకవేళ తను తప్పు చేశానని అంటున్న సునీత అదే నిజమైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, నిజానిజాలు అక్కడే తెలుస్తాయన్నారు. ఇక ఇదే అంశంపై శ్రీరెడ్డి కూడా స్పందించింది. టీవీ ఛానళ్లకు వెళ్ళి నీతులు చెప్పడం కాదు కత్తి, సిగ్గుండాలంటూ మండిపడింది. ఇప్పుడు నువ్వో పనికి మాలిన పనిచేశావు, నువ్వు చేసిన తప్పుకి నువ్వే రివ్యూ చెప్పుకో అంటూ సెటైర్ వేసింది శ్రీరెడ్డి. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.